మైదుకూరు నియోజకవర్గం అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దానికి కారణం ఏంటంటే క్రమశిక్షణకి మారిపోయారు. మీ అందరి యొక్క కమిట్మెంట్ చూసి నేను రాష్ట్రం అంతా చెప్తున్నాను, మైదుకూరును చూసి నేర్చుకోండి. అంత ముచ్చటగా మీ యొక్క పనితనం, మీ యొక్క విధానం కనిపిస్తూ ఉంది. ఆ విధంగా చేసి ఇదే విధంగా మైదుకూరులాగా కడప జిల్లా అంతా చేస్తే చాలా నియోజకవర్గాల్లో మనం సంస్థాగతంగా చాలా బలపడతాం. ఆ విధానాన్ని మీరంతా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కొత్తగా వచ్చిన కార్యకర్తలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ క్రమశిక్షణ మనం ఎంత అలవరుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పార్టీ అన్ని తరాలు నిలబడి ఉంటుంది. పార్టీ బాగా బూస్టప్ అవ్వాలంటే ప్రతి కార్యకర్త మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పార్టీ తన జీవన విధానంలో ఒక పార్టీ కింద ఫీల్ అవ్వాలి. పార్టీకి వచ్చాము, మీటింగ్ పెట్టారు, విన్నాము, వెళ్ళిపోయాము, అయిపోయింది, ఆ కాన్సెప్ట్ వదిలేదు. అది సాంప్రదాయ పార్టీ, పాతతరం పార్టీల యొక్క విధానం. మన విధానం ఒక మనిషిని కలిసామంటే ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి, ఆ గొప్పతనాన్ని ఆయనకి తెలియచేయండి. నెగిటివ్ ఎనర్జీతో నడుస్తారు. ఎలా అంటే ఎవడైనా ముందుకు వెళ్తుందంటే ఆయన లాగేస్తే మనం ముందుకెళ్ళినట్టు ఫీల్ అవుతారు. కానీ వాస్తవానికి లాగినోడు అక్కడే ఉంటాడు, ముందుకెళ్ళినోడు లాగే కాబట్టి ఆడు పడిపోయి ఉంటాడు. దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు, పార్టీకి అసలు ఉపయోగం ఉండదు. కాబట్టి ముందుకెళ్ళినోడిని ప్రోత్సహించండి, ఎక్కువ మందిని పార్టీలో తీసుకురండి. మనం ఎంత క్రమశిక్షణగా ఉన్నామన్నది కాదు, ఎంతమందిని తీసుకొచ్చి వాళ్ళని పై వెళ్ళడానికి సహకరించాలి. ఖచ్చితంగా కార్యకర్తే రూట్స్. వేర్లు బాగుంటేనే చెట్టు బాగుంటుంది. పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్త బలంగా ఉండాలి. కార్యకర్తను చూడని ఏ నాయకుడు నాయకుడు కాలేడు. నాలుగు తెల్లగుడ్లు వేసుకుని నాలుగు కార్లు వేసుకుని తిరిగితే నాయకుడు కాదు. ప్రజల్లో ఉండగలగాలి, ప్రజలతో ఉండగలగాలి. ప్రజల యొక్క ఆలోచనలు, కార్యకర్తల ఆలోచనలు అవగాహన చేసుకుని వాళ్ళకు అనుగుణంగా నడగలిగి నాయకత్వం డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ అయితే ప్రతి ఒక్కడు ఒక నాయకుడే, ప్రతి ఒక్కడు ఒక పవన్ కళ్యాణే. ఇందాక సోదరుడు రామకృష్ణ చెప్పినట్టు నేనేమి పెద్ద లీడర్నేమి కాదు, నేను సామాన్య సైనికుడు. సార్ ఈ పని నిమిత్తం నన్ను పంపించాడు, అంతే. నేను ఎప్పుడు ప్రతి గల్లీలోని జనసైనికుడు కనబడాలి. నేను ఈరోజు వచ్చి ఆ రోజు మీటింగ్ లో కలిసిన ఓటర్ అతను ఇప్పుడు అడిగాను, అతని ఇక్కడ కనబడలేదు. ఏది ఎందుకంటే ఆ రోజున అతను ఆవేశం, అతని యొక్క బాధ చూసేది గుర్తుండాలి. ఇంకా పెంచాలి మనం, నిర్మాణం పెరగాలి. మైదుకూరులో ఏ నాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఎమ్మెల్యేగా పంపించినా మన భుజాల మీద పెట్టి మోసి ఆ పదవిలో పంపిద్దారు. మనకి విశాల దృక్పథం ఉండాలి. అంటే మనం ఇక్కడ ఏ నాయకుడిని నెగ్గించినా మనం నెగ్గించిన పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోసమే మనం పనిచేస్తాం. నాయకుడు మనకు వ్యక్తిగతంగా పడవచ్చు పడకపోవచ్చు, అది పక్కన పెట్టండి. మన క్యాస్టా, ఇంకొకళ్ళ క్యాస్టా, మన పడన క్యాస్టా, ఇవన్నీ పక్కన పెట్టండి. విశాల దృక్పథం మన ఏఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటం. ఆయన సీఎం అవ్వాలంటే ఎవరికి ఇచ్చినా మనం మోద్దాం. ఖచ్చితంగా మీరందరూ సూచనలు ఇవ్వండి.
ఒక మంచి వ్యక్తి ఇవ్వడానికో లేకపోతే నెగ్గీ కేపబిలిటీస్ ఉన్న వ్యక్తిని సూచించడానికో మనం సూచనలు మాత్రమే, డిమాండ్స్ కాదు. అవి ఇచ్చిన రోజున మన పార్టీని మనం మోస్తున్నట్లే, మనం డిమాండ్స్ ఇచ్చామనుకో మన పార్టీని మనం గౌరవించినట్లే. కాబట్టి మనందరం కూడా కన్స్ట్రక్షన్ గా వ్యక్తి ఉండే అంత ముచ్చటగా మీ యొక్క ఫలితాను, మీ యొక్క విధానం కనిపిస్తా ఉంది. ఆ విధంగా చేసి ఇదే విధంగా మైదుకూరు లాగా కడప జిల్లా అంతా చేస్తే చాలా నియోజకవర్గాల్లో మనం సంస్థాగతంగా చాలా బలపడతాం. ఆ విధానాన్ని మీరంతా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కొత్తగా వచ్చిన కార్యకర్తలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ క్రమశిక్షణ మనం ఎంత అలవరుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పార్టీ అన్ని తరాలు నిలబడి ఉంటుంది. పార్టీ బాగా బూస్టప్ అవ్వాలంటే ప్రతి కార్యకర్త మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పార్టీ తన జీవన విధానంలో ఒక పార్టీని ఫీల్ అవ్వాలి. పార్టీకి వచ్చాము, మీటింగ్ పెట్టారు, విన్నాము, వెళ్లిపోయాము, అయిపోయింది, ఆ కాన్సెప్ట్ వదిలే. అది సాంప్రదాయ పార్టీ, పాతతరం పార్టీల యొక్క విధానం. మన విధానం ఒక మనిషిని కలిసామంటే ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి, ఆ గొప్పతనాన్ని ఆయనకి తెలియచేయాలి. ఒక మంచి పని చేసినోడిని గుర్తించి ఆ పలకరింపు, అతను చేసిన దాన్ని ఆ మెచ్చుకోలుతనంతో మాట్లాడితే ఇంకొక 10 మంచి పనులు చేస్తాడు ఎవరైనా. ఆ విధానాన్ని అలవర్చుకోవాలి. జనరల్ గా రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా లేదు అంత ముచ్చటగా మీ యొక్క ఫలితాను, మీ యొక్క విధానం కనిపిస్తా ఉంది. ఆ విధంగా చేసి ఇదే విధంగా మైదుకూరు లాగా కడప జిల్లా అంతా చేస్తే చాలా నియోజకవర్గాల్లో మనం సంస్థాగతంగా చాలా బలపడతాం. ఆ విధానాన్ని మీరంతా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కొత్తగా వచ్చిన కార్యకర్తలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ క్రమశిక్షణ మనం ఎంత అలవరుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పార్టీ అన్ని తరాలు నిలబడి ఉంటుంది. పార్టీ బాగా బూస్టప్ అవ్వాలంటే ప్రతి కార్యకర్త మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పార్టీ తన జీవన విధానంలో ఒక పార్టీని ఫీల్ అవ్వాలి. పార్టీకి వచ్చాము, మీటింగ్ పెట్టారు, విన్నాము, వెళ్లిపోయాము, అయిపోయింది, ఆ కాన్సెప్ట్ వదిలే. అది సాంప్రదాయ పార్టీ, పాతతరం పార్టీల యొక్క విధానం. మన విధానం ఒక మనిషిని కలిసామంటే ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి, ఆ గొప్పతనాన్ని ఆయనకి తెలియచేయాలి. ఒక మంచి పని చేసినోడిని గుర్తించి ఆ పలకరింపు, అతను చేసిన దాన్ని ఆ మెచ్చుకోలుతనంతో మాట్లాడితే ఇంకొక 10 మంచి పనులు చేస్తాడు ఎవరైనా. ఆ విధానాన్ని అలవర్చుకోవాలి. జనరల్ గా రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా మనలో మనం పొగుడుకోట ఎక్కువైందంటే నిజంగా ఆ పొగుడుతలు నేనే అనుకున్న రోజున నేను నా పతనం స్టార్ట్ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సామాన్య కార్యకర్తల్లాగే ఫీల్ అవ్వండి. ఇక్కడ నాయకులు అనుకున్న వాళ్ళు నాయకుల కింద ఉంచుతారు. మనం నాయకులు కాదు, కార్యకర్తలం. మనకి పవన్ కళ్యాణ్ గారు నాయకుడు, ఆయన యొక్క ఆదర్శాలు మన జీవితం ఊపిరి. అభిమానం నటుడిగా చూపించకండి, అభిమానాన్ని ఆదర్శాల్లో చూపించండి. ఒక విధి విధానాల్లో ఎలా ఉన్నాయి, మనం ఎలా పనిచేస్తున్నాం, రేపు భవిష్యత్తులో ఎలా పనిచేయాలి. ఇప్పుడు జిల్లాలో కొన్ని పదవులు ఇవ్వడం జరుగుతుంది. పదవులు అంటే బాధ్యత, పదవు అంటే హోదా కాదు, బాధ్యత. బాధ్యతగా ఫీల్ అయితే అది మన భుజం మీద ఒక బరువు పెట్టినట్టు. అది మనం ఇష్టం వచ్చినా నన్న కుదరదు, అది జాగ్రత్తగా పట్టుకుని మొయ్యవలసిన బాధ్యత ఉంటుంది.
పదవిని బాధ్యతగా చూడండి. ఎవరికిచ్చినా వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి, బలం పెంచండి. అలాగే పదవి వచ్చినోడు నేనేదో అయిపోయాను అనే విర్రవీగే పత్రంతో ఉంటే పతనం అయిపోతాడు. అలా ఉండవు. పదవిని బాధ్యత ప్రతి గల్లీలోని జనసైనికుడు కనపడాలి. నేను ఈరోజు వచ్చి ఆ రోజు మీటింగ్ లో కలిసిన ఓటర్ అతను ఇప్పుడు అడిగాను, అతను ఇక్కడ కనబడలేదు. జేఎస్టీసీలు ఎవరెవరు ఉన్నారంటే భవన కార్మికుల నుంచి మొదలు పెట్టుకుని మొత్తం ప్రతి కార్మికుడు మనకు మెంబర్ అయ్యి ఉంటాడు. ఆటో కార్మికులు కూడా కాబట్టి దానికి మనం వచ్చేసి జేఎస్టీసీ అంటే అప్పుడు ఇప్పుడు ఇలాంటి మీటింగ్ జరిగినప్పటి నుంచి ఒక్కొక్క విభాగం నుంచి మనం 10 మంది 20 మంది తెచ్చుకునే కానీ మనం భారీ మీటింగ్ అవుతుంది, భారీ సభ అవుతుంది. మనం దీన్ని చేయాల్సింది ఏంటంటే ఆ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆ సైనికులను, ఆ కార్మిక సైనికులను మనము ఎంకరేజ్ చేస్తూ మన పార్టీని ఏర్పాటు చేసుకుని చేసుకుంటూ పోతూ ఆ విధంగా ఆ గతంలో పీఆర్పీలో కూడా పీఆర్టీసీ అనేది పెట్టాలని చెప్పి చేశాము. కానీ ఆ టైంలో ప్రజారాజ్యం ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అనేది పెట్టాలని చూసినప్పుడు అప్పుడు చిరంజీవి గారు అల్లారవింద్ గారి దగ్గర మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే కోస్తా వాళ్ళు వచ్చేసేసి ముందెళ్ళిపోయారు, కొద్దిగా ముందెళ్ళిపోయి మేము ఏర్పాటు చేసినాము చెందినామని. కానీ ఆ టైంలో మనకు చిరంజీవి గారికి టైం లేదు. ఇప్పుడు ఇప్పుడు జరిగేటటువంటి అప్పుడు జరిగేటటువంటి నా అనుభవంగా చెప్పడం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ నుంచి జనసేన జరుగుతుంది. ఆ రోజు ఏం జరుగుతుందంటే టాప్ నుంచి గ్రౌండ్కి వచ్చింది. కాబట్టి ఆ టాప్ నుంచి గ్రౌండ్కి వచ్చేదనే దానివల్ల కొన్ని ఫెయిల్యూర్స్ జరిగింటాయి, కొన్ని జరిగింటాయి దానికి. కానీ ఇక్కడ కింద గ్రౌండ్ నుంచి పైకి వస్తుంది కానీ మన పునాదులు బలంగా ఉన్నాయి కాబట్టి దానికన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. నెక్స్ట్ మన జనసేన మన పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి రూపంలో చూడదు, సీఎం రూపంలో చూడచ్చు. విభాగం అనేది చాలా అవసరం. కార్మిక విభాగము, మహిళా విభాగము, విద్యార్థి విభాగము, ఇవన్నీ విభాగాలు. ఆ విభాగాలతో ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా నిలబడతారు. కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలని మేము వచ్చాము. అది కూడా సార్తో పర్సనల్ ఎందుకు అని చెప్పేసి సార్తో డైరెక్ట్ పబ్లిక్ లో చెప్తే మీకు కూడా మన యూనియన్ అనేది వస్తుంది, మన ఆర్గనైజేషన్ వస్తుంది అని తెలుస్తుంది. మన ఇక్కడ మీరు చేయాల్సింది కూడా ఏంటంటే ఇక్కడ మీరు చేయాల్సింది కూడా ఏంటంటే ఇక్కడ ఉండే ఒక ఆటో వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఆర్గనైజేషన్ గా, ఒక భవన కార్మికులందరినీ ఒక గ్రూప్ చేయడం ఒక ఆర్గనైజేషన్ గా అన్ని తీసుకొని టోటల్ గా మనం వచ్చేసి అడిగెళ్దామంటే జేఎస్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీకు మీ ఏరియాలో లీడర్లు మీరే, కానీ మన కమాండింగ్ మనమంతా కూడా ఆ విధంగానే జరగాలనే ఉద్దేశంతో పెద్దవారైనటువంటి వారు అనుమతి లేనటువంటి వారితో కూర్చొని మాట్లాడి ఇది జరుగుతారు సార్, ఎట్లా చేస్తాం ఏం సార్ అని చెప్పి మాట్లాడడానికి నేను ఆర్టీపీపీ నుంచి వచ్చాను, ఏపీ జన్కు ఆర్టీపీపీ నుంచి వచ్చాను. దానికి వచ్చాను అందుకే మనం పర్సనల్ గా మాట్లాడదాం అంటే ఈ పబ్లిక్ లో పోతే ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అసలు విషయం డిస్కస్ చేసాం. నేను ట్రేడ్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తినే. బట్ సారు ఫైనల్ చేసి పేరు ఏంటన్నది సార్ డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను సార్, ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్ వస్తుంది, ఖచ్చితంగా సారు ట్రేడ్ యూనియన్ ని మనం రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థితిలో తీసుకెళ్లి నా వంతు నా బాధ్యత కూడా నేను ఖచ్చితంగా పోషిస్తాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి 100% ఇది రూపాంతరం చెందుతుంది, ఖచ్చితంగా త్వరలోనే ప్రకటిస్తారు సార్. పేరు సార్ డిసైడ్ చేస్తారు, ఏ పేరైనా. మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణము నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఇక్కడ పార్టీ నిర్మాణం నిర్మిస్తున్నాం. ఖచ్చితంగా మైదుపూర్ నియోజకవర్గంలో విజయం సాధిస్తాం. ఖచ్చితంగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు కార్యకర్తలు అందరూ. చాలా పార్టీల్లో ఉన్నట్టు కాకుండా ఇక్కడ సొసైటీకి ఏమైనా చెయ్యాలనే తపనతో ప్రతి కార్యకర్తలోని ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. అదే మా విజయానికి మొదలుమెట్టు అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో కార్మిక విభాగం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ విభాగాన్ని బలోపేతం చేయడానికి చాలామంది కార్మిక సోదరులు కలుస్తున్నారు, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కడప జిల్లాలో చాలా ప్లాంట్స్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, అందులో చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క
ఇబ్బందులు కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ మా అధినాయకుని దృష్టి తీసుకెళ్లి త్వరలో ఆ విభాగం ద్వారా ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తానికి మేము ప్రయత్నిస్తాం. కార్మిక విభాగం త్వరలో మా నాయకులు స్టార్ట్ చేస్తాం.